Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain Telangana State Inter First Year English New Model Question Paper. 2025 March lo raayabeyatuvanti Inter First Year valaku English sambandhinatuvanti question paper ni modify chesaru, ante change chesaru. Adi etla ani meeku cheptanu. Section A lo first bit ga teesukunnatlayite manaku 3 questions ivvadam jarugutundi. ఈ 3 questions కూడా ప్రోజ్ నుండి ఇస్తారు. సో ఈ 3 questions లో ఏవైనా 2 questions కు ఆన్సర్ అటెంప్ట్ చేస్తే 2 x 4 = 8 marks. అంటే ఒకటి ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ బిట్లో 3 questions ప్రోజ్ నుండి వస్తాయి. రాయాల్సింది 2 x 4 = 8 marks. బిట్ నెంబర్ సెకండ్లో 3 questions ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 questions కూడా పోయిట్రీ నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే పోయిట్రీ నుండి 3 questions ఇస్తారు. ఏవైనా 2 questions కు అటెంప్ట్ చేస్తే 2 questions కు ఆన్సర్ రాస్తే 2 x 4 = 8 marks. అంటే ఈ బిట్లో కూడా ఒకటి ఛాయిస్ ఇవ్వడం జరిగింది. బిట్ నెంబర్ 3 కనుక తీసుకున్నట్లయితే 3rd లో 3 questions ఇవ్వడం జరిగింది. ఈ 3 questions కూడా మనకు షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరిగింది. 3 questions లో ఏవైనా 2 questions కనుక కరెక్ట్ ఆన్సర్ రాయగలిగితే 2 x 4 = 8 marks. అంటే ఈ బిట్లో కూడా ఒకటి ఛాయిస్ కింద ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి బిట్లో కూడా ఒక క్వశ్చన్ ఛాయిస్ కింద ఇవ్వడం జరిగింది అని అర్థం. సో టోటల్గా సబ్జెక్ట్కి వచ్చేసి 6 questions కు ఆన్సర్ కనుక అటెంప్ట్ చేస్తే 24 marks వస్తాయి అన్నమాట. కమింగ్ టు ద గ్రామర్ సెక్షన్, సెక్షన్ బిలో కనుక తీసుకున్నట్లయితే మనకు ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి షార్ట్ స్టోరీస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్లో 4 short stories ఉన్నాయి. అందులో ఏదైనా ఒక షార్ట్ స్టోరీ నుండి ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ కింద 6 questions ఇస్తారు. ఏవైనా 4 questions అటెంప్ట్ చేస్తే 4 questions కు ఆన్సర్ రాస్తే 4 x 1 = 4 marks. సో ఈ విధంగా ప్యాసేజ్ కింద 6 questions ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏవైనా 4 questions మాత్రమే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బిట్ నెంబర్ 5 తీసుకున్నట్లయితే బిట్ నెంబర్ 5లో కూడా ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్యాసేజ్ ఎక్కడి నుండి ఇస్తారంటే టెక్స్ట్ బుక్లో మొత్తం 16 passages ఉన్నాయి. అందులో నుండి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్యాసేజ్ కింద కూడా 6 questions ఇస్తారు. 4 questions కనుక అటెంప్ట్ చేస్తే 4 x 1 = 4 marks. సో ఈ విధంగా 6 questions ఇవ్వడం జరుగుతుంది. బిట్ నెంబర్ 6 తీసుకున్నట్లయితే బిట్ నెంబర్ 6లో మనకు మ్యాచింగ్ టెస్ట్ ఉంటుంది. ఈ మ్యాచింగ్ టెస్ట్లో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రోజ్ కావచ్చు, పోయిట్రీ కావచ్చు, అందులో ఉండేటువంటి మీనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మీనింగ్స్లో మనకు కాలం ఏలో 10 words ఇస్తారు. కాలం బిలో వాటి యొక్క మీనింగ్స్ ఉంటాయి. మ్యాచ్ చేస్తే అంటే ఏలో ఉన్నటువంటి వర్డ్స్కి బీని కరెక్ట్ మ్యాచ్ చేస్తే 8 కరెక్ట్ చేస్తే 4 marks ఉంటాయి. 8 x 1 = 4 marks. కాబట్టి ఇందులో ఏవైనా 8 కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 7 తీసుకున్నట్లయితే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే గ్రామర్ టాపిక్ నుండి ఒక ప్యాసేజ్ కానీ లేదా 10 sentences కానీ ఇస్తారు. ఇందులో ఏవైనా 8 words ఐడెంటిఫై చేసి రాయగలిగితే 8 x 4 marks. ఎగ్జాంపుల్ ఇక్కడ ఓహో అని ఉంది. ఓహో అంటే ఏంటి? ఇంటర్జెక్షన్. అలా ఇంటర్జెక్షన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బిట్ నెంబర్ 8 తీసుకున్నట్లయితే 8లో మనకు ఆర్టికల్స్ ఉంటాయి. ఏ అండ్ ఆర్ ద, ఈ 3 articles అక్కడ సూటబుల్, ఏది కరెక్ట్ అవుతుంది ఫిలప్ చేయాలి. సో కరెక్ట్గా 8 చేస్తే 8 x 4 marks. ఇందులో కూడా 10 ఇస్తారు బ్లాంక్స్. బిట్ నెంబర్ 9 తీసుకున్నట్లయితే మనకు ప్రిపోజిషన్స్ అనే గ్రామర్ టాపిక్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఏవైనా
ఎయిట్ బ్లాంక్స్ కనుక కరెక్ట్ సూటబుల్తో ఫిలప్ చేస్తే 18 ఇంటూ హాఫ్ ఈక్వల్ టు 4 మార్క్స్. బట్ ఇందులో కూడా 10 బ్లాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏవైనా 8 బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్, అంటే కరెక్ట్ ప్రిపోజిషన్స్ కనుక ఫిలప్ చేస్తే మీకు 4 మార్క్స్ వస్తాయి. బిట్ నెంబర్ 10 తీసుకున్నట్లయితే 10లో మనకు టెన్సెస్ నుండి ఇవ్వడం జరుగుతుంది. ఈ టెన్సెస్ నుండి మనకు 6 బ్లాంక్స్ ఇస్తారు. అందులో సూటబుల్ వర్బ్ ఫామ్ను ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సూటబుల్ వర్బ్ ఫామ్ ఫిలప్ చేస్తే 4 కరెక్ట్ చేస్తే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్, అంటే 2 అనేటువంటి ఎక్స్ట్రా ఛాయిస్ కింద ఇవ్వడం జరుగుతుంది. బిట్ నెంబర్ 11 తీసుకున్నట్లయితే ఇందులో రీరైట్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అని ఉంటుంది. ఇందులో ఏమైనా 4 కరెక్ట్ చేయాలంటే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్, అంటే ఇందులో ఏముంటుంది అంటే ఒకటి యాక్టివ్ ప్యాసివ్ ఉంటుంది, అంటే యాక్టివ్లో ఉంటే ప్యాసివ్కి మార్చాలి. నెక్స్ట్ డైరెక్ట్ స్పీచ్లో ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. కొన్ని సందర్భాల్లో ఇండైరెక్ట్ ఇస్తారు డైరెక్ట్లోకి మార్చాల్సి ఉంటుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీ నుండి కంపారిటివ్ డిగ్రీకి ఇవ్వచ్చు, కంపారిటివ్ నుండి పాజిటివ్ డిగ్రీకి ఇవ్వచ్చు. సో ఇక్కడ సింపుల్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి ఒకటి ఇస్తాడు. నెక్స్ట్ ఇంకోటి క్వశ్చన్ ట్యాగ్స్ నుండి ఇస్తాడు. సో క్వశ్చన్ ట్యాగ్స్ నుండి కూడా ఖచ్చితంగా ఒకటి వస్తుంది, అంటే యాక్టివైజ్ ప్యాసివైజ్ నుండి ఒకటి వస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుండి 2 వస్తాయి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి 1 వస్తుంది, క్వశ్చన్ ట్యాగ్ నుండి 1 వస్తుంది. కానీ ఇక్కడ మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి 2 ఇచ్చిండు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నుండి 2 ఇచ్చిండు. ఒక్కొక్కసారి యాక్టివైజ్ ప్యాసివైజ్ నుండి 2 ఇవ్వచ్చు. టోటల్గా 11th బిట్లో మనకి ఇచ్చే టాపిక్స్ ఏంటంటే యాక్టివైజ్ ప్యాసివైజ్, డైరెక్ట్ నెట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, క్వశ్చన్ ట్యాగ్, ఈ టాపిక్స్ నుండి ఇస్తాడు. సో ఏవైనా 4 కనుక కరెక్ట్ చేస్తే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్. బిట్ నెంబర్ 12 తీసుకున్నట్లయితే 12లో కనుక ఏం చూసినట్లయితే ఏమిటంటే 6 క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే ఇవి క్వశ్చన్స్ ఏంటంటే సెంటెన్స్, ఈ 6 సెంటెన్స్ రాంగ్ ఉంటాయి, అంటే ఆ సెంటెన్స్లో ఏదో ఒక వర్డ్ రాంగ్ ఇస్తాడు, ఆ వర్డ్ కింద అండర్లైన్ చేసి ఉంటుంది, దాన్ని సవరిస్తూ తిరిగి రాయాల్సి ఉంటుంది. ఇంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్ హియర్, అంటే వాక్యం మొత్తం రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అథ్లెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ స్పోర్ట్ అన్నాడు, ఆర్ కింద అండర్లైన్ చేసి ఉంది, అంటే ఆర్ రాంగ్. ఏం రాయాలి, అథ్లెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్, ఇలా రాయాల్సి ఉంటుంది. అలాగే వెన్ డిడ్ ద మీటింగ్ బిగిన్స్ అంటే రాంగ్, వెన్ డిడ్ ద మీటింగ్ బిగిన్. సో ఈ విధంగా ఎంటైర్ సెంటెన్స్ మస్ట్ బి రిటర్న్, వాక్యం మొత్తం రాయాల్సి ఉంటుంది. ఏవైనా 4 కరెక్ట్ చేస్తే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్. బిట్ నెంబర్ 13 తీసుకున్నట్లయితే మిస్సింగ్ లీటర్స్ నుండి ఒక 10 బ్లాంక్స్ ఇస్తాడు. ఆ 10లో ఏవైనా 8 కరెక్ట్ చేస్తే 8 ఇంటూ హాఫ్ ఈక్వల్ టు 4 మార్క్స్. ఉదాహరణకు ఎం డ్యాష్ డ్యాష్ టీహెచ్ ఉంది, ఏమవుతుంది, ఓయు మౌత్, అలా ఎల్ డ్యాష్ డ్యాష్ ఆర్ ఎన్ అంటే లెర్న్ ఈఏ, అట్లా ఈ విధంగా కనీసం 8 కరెక్ట్ చేస్తే 8 ఇంటూ హాఫ్ ఈక్వల్ టు 4 మార్క్స్. బిట్ నెంబర్ 14 చేస్తున్నట్లయితే 14లో మనకు సైలెంట్ లెటర్స్ నుండి ఇస్తాడు. ఇందులో ఏవైనా 8 కరెక్ట్ చేస్తే 8 ఇంటూ హాఫ్ ఈక్వల్ టు 4 మార్క్స్, అంటే 2 ఛాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సైలెంట్ అంటే ఆనెస్ట్, హెచ్ సైలెంట్, ఆ విధంగా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. బిట్ నెంబర్ 15 కనుక తీసుకున్నట్లయితే 15లో మనకు ఫొనెటిక్స్ నుండి ట్రాన్స్క్రిప్షన్స్, అంటే సింబల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సూటబుల్ వర్డ్ కనుక రాయగలిగితే 4 మార్క్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లిటరసీ, అంటే ఈ వర్డ్కి లిటరసీ అని రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫొనెటిక్స్ నుండి. ఏవైనా 4 కరెక్ట్ చేస్తే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్. బిట్ నెంబర్ 16 కనుక తీసుకున్నట్లయితే 16లో మనకు 6 ఆడ్ సౌండ్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. సో ఆడ్ సౌండ్స్లో ఏవైనా 4 కరెక్ట్ చేయగలిగితే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్. ఎగ్జాంపుల్ సింగ్, బైండ్, రింగ్. సింగ్, రింగ్ సేమ్ ఉంది, డిఫరెంట్, అంటే ఆడ్ సౌండ్ ఏంటి బైండ్. సో ఈ విధంగా ఆ సెట్ ఆఫ్ 3 వర్డ్స్లో ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో వర్డ్ అదే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా 4 కరెక్ట్ చేస్తే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్. బిట్ నెంబర్ 17కి వచ్చేసరికి సిలబుల్స్ నుండి 6 వర్డ్స్ ఇస్తాడు. ఏవైనా 4 కరెక్ట్ చేస్తే 4 ఇంటూ 1 ఈక్వల్ టు 4 మార్క్స్. ఎగ్జాంపుల్ సబ్జెక్ట్, సబ్జెక్ట్లో
ఎన్ని సిలబుల్స్ ఉన్నాయి? సబ్జెక్ట్ టూ ఉన్నాయి కాబట్టి టూ అని రాస్తే మీకు 1 మార్క్ వస్తుంది. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పదాలలో సిలబుల్స్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేసి రాసి ఉంటుంది. సో 4 × 1 ఇక్కడ 4 మార్క్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.